నమస్కారం రిచ్చుడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు ఎన్నో రకాల పచ్చళ్ళను పరిచయం చేస్తున్న మన రిచ్చుడు ఈ రోజు కూడా ఇంకాస్త డిఫరెంట్ గా ఇంకాస్త కొత్తగా పచ్చళ్ళను పరిచయం చేసేందుకు సిద్ధమైపోయింది మరి అటువంటి పచ్చళ్ళను మనకి ఎవరు పరిచయం చేస్తున్నా తెలుసా దిల్షుక్ నగర్ లో ఉన్న సౌమ్య గారు సో సౌమ్యని పరిచయం చేసుకొని మనకు పరిచయం చేసే ఆ పచ్చళ్ళు ఏంటో తెలుసుకుందామా హాయ్ సౌమ్య గారు హాయ్ ఎలా ఉన్నారండి బాగున్నాను చాలా డల్ గా మాట్లాడుతున్నారు లేదు యాక్టివ్ గానే ఉన్నారు కదా ఓకే అసలే పచ్చళ్ళు పరిచయం చేయాలి కొంచెం ఓపిక ఉండాలి ఉందా మరి ఉంది మరి ఎందుకు మాకు ఏ పచ్చళ్ళు పరిచయం చేస్తున్నారు చెప్పనే లేదు సాల్టీ మ్యాంగో పికిల్ అండ్ దోసకాయ పికిల్ సాల్టీ మ్యాంగో పికిల్ ఇదేంటి చాలా డిఫరెంట్ గా అంటే నేమ్ మీరు సెలెక్ట్ చేసి పెట్టుకున్నారా లేదండి ఎప్పటి నుంచి ఉన్నదేనా ఉందండి ఓకే మాకైతే కొత్తగా అనిపిస్తుంది సో నేను చేసుకుంటాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసండి ఓకే మామిడికాయలు కారం పొడి salt జీలకర్ర మెంతుల పొడి పసుపు నువ్వుల పొడి ఆవ పొడి సో చూసారు కదా ప్రేక్షకులు కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం మరి ఈ సాల్టీ మ్యాంగో పికిల్ ను మనం కూడా నేను చేసుకుందాం ముందుగా ఏం చేసుకోవాలి సౌమ్య గారు ఫస్ట్ ఒక బాల్ తీసుకోవాలండి సరే కలుపుకోవడానికి ఆవు పొడి ఎంత తీసుకున్నారు సౌమ్య గారు ఇది 1 కప్ అండి 1 కప్ సేమ్ అన్ని క్వాంటిటీ సేమ్ అండి నువ్వుల పొడి ఓకే మనం ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు మాత్రం ఈ క్వాంటిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి salt salt కూడా చాలా ఎక్కువ వేస్తున్నారు ఓ salty అన్నారు కదా పేరే salty mango pickle కొంచెం పసుపు పసుపు ఓకే సౌమ్య గారు ఏం చేస్తుంటారు మీరు నేను హౌస్ వైఫ్ అండి ఓకే ఎన్నాళ్ళైంది పెళ్ళయి మాది 5 ఇయర్స్ అండి ఓకే అప్పుడే ఊరగాయల వరకు నేర్చుకున్నారంటే మీకు వంటలు బాగా వచ్చన్నమాట ఎందుకంటే ఊరగాయలు వంటలు వేరు ఇలాంటి నిల్వ పచ్చళ్ళు వేరు కదా ఇది నిల్వ పచ్చడేనండి అవునండి ఓకే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందా ఆ ఉంటుంది ఫస్ట్ ఆవు పొడి salt నువ్వుల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడి లైట్ గా నువ్వుల పొడి 1 కప్ కి ఆవాల పొడి కూడా 1 కప్ తీసుకున్నారు ఎక్కువగా salt వేసుకున్నారు అలానే కొంచెం జీలకర్ర మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు పోపు పెట్టుకోవాలి పోపు పెట్టేసుకోవాలా ఆయిల్ ఆయిల్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా వేసుకోవాలండి సరిపడంత వేసుకోవాలి కలపడానికి ఓకే అంటే దీన్ని మనం ఆయిల్ తో మిక్స్ చేసుకుంటామా అవునండి ఓకే ఎక్కడ నేర్చుకున్నారు సౌమ్య గారు ఈ పచ్చడిని మా మదర్ దగ్గర అండి మీ మదర్ బాగా పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారా ఆ చేస్తారు ఏ ఊరు మీది మాది దిల్షుక్నగర్ అండి మా హైదరాబాద్ లోనే మీది పుట్టి పెరిగిందంతా హైదరాబాదేనా శంకర్పల్లి యాక్చువల్ గా ఉండేది ఇక్కడే ఉంటామండి ఓకే మీకు పిల్లల ఆ పిల్లలు ఇద్దరు పిల్లలు ఓకే ఏం చదువుతున్నారు చిన్న కిడ్స్ అండి ఓకే ఇప్పుడు నర్సరీ ఎల్కేజీ కూడా పాప ఫస్ట్ సెకండ్ బాబు ఓకే ఐ థింక్ పిల్లలతోనే సరిపోతుంది వంటలు చేసే టైం కూడా ఉంటుందా అప్పుడప్పుడు చేస్తుంటారు మా అత్తయ్యనే చేస్తారు అత్తయ్యన్నారా ఓకే ఆయిల్ కాస్త హీట్ అయినాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చి ఎండుమిర్చి కరివేపాకు ఓకే ఓకే సౌమ్య ఎంతవరకు చదువుకున్నారు మీరు డిగ్రీ కంప్లీట్ డిగ్రీ అయిపోయింది తర్వాత జాబ్ చేయాలని ఆలోచన ఏం లేదు చేశానండి నేను 9 ఇయర్స్ చేశాను 9 ఇయర్స్ జాబ్ చేశాను ఆఫ్టర్ మ్యారేజ్ మానేశాను అయ్యో ఎందుకు అంటే చేయాలని లేదా లేకుంటే చిన్న పిల్లలనే ఆపేశారా చిన్న పిల్లలండి ఓకే వాళ్ళ వదల లేరు నేను అవును ఓకే అందులో ఒక్క మిర్చి వేసుకున్నారు అవునండి అంటే క్వాంటిటీ తక్కువ ఉంది కదండి ఓకే ఇప్పుడు ఇది ఆయిల్ తో మిక్స్ అయిపోతుందా సరిపోతుందా ఆ సరిపోతుంది ఒకవేళ సరిపోలేదు అనుకో అంటే 3 డేస్ ఇది ఒక జార్ లో పెట్టేసుకోవాలి ఈ మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని అవునండి ఓకే అంటే ఒకవేళ ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు కదా ఇందులో ప్రాబ్లం లేదు తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు మళ్ళీ 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ ఓకే ఇప్పుడు సౌమ్య గారు ఏం చెప్తున్నారంటే మనం ఆవకాయలు ఎన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామా వాటి కనుక మనం వేసుకునే పిండి కానివ్వండి పిండి కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చా లేదండి ఓన్లీ ఆయిల్ మాత్రమే మనకి ఇందులో ఆయిల్ కనుక కొంచెం తక్కువ ఉన్నట్లయితే అందులో కొద్దిగా ఆవాలు అలానే జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసేసి మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్ వేసేసి ఆయిల్ కనుక మిక్స్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అంతే కదా సౌమ్య గారు అవునండి ఓకే మొత్తం మిక్స్ అయిపోయిందా ఓకే
ఇప్పుడు ఇందులో కారం పొడి అవన్నీ ఇప్పుడు యాడ్ చేస్తామా లేదండి ఇంకా కారం పొడి అవసరం లేదు జస్ట్ ఇంతే కారం పొడి అవసరం లేదా లేదండి ఓ అంటే పచ్చళ్ళు అంటే కొంచెం గాట్గా ఉంటాయి కదా ఇది సాల్ట్ డిఫరెంట్ సో ఇది డిఫరెంట్ అండి ఓ అంటే ఇది ఒక 1 వీక్ పాటు ఇందులో మగ్గితే ఆ టేస్ట్ అనేది పడుతుంది అవునండి ముక్కకి పడుతుంది మొత్తం ఓకే అప్పుడు టేస్ట్ వస్తుంది వీటికి ఎలాంటి మామిడికాయలు అయితే బాగుంటాయి పుల్ల పుల్లగా ఉండేవి బాగుంటాయి తీయగా ఉండేవి బాగుంటాయి పుల్లవే బాగుంటాయి అండి మనం మామూలుగా మామిడికాయ పచ్చడికి పెట్టుకుంటాం కదా అవే పెట్టుకోవచ్చు ఓకే సైజ్ కూడా ఇంతే సైజ్ ఉండాలి లేకపోతే చిన్న సైజ్ కట్ చేసుకున్నాం చిన్న సైజ్ మన ఇష్టం అండి సైజ్ యాక్చువల్గా అయితే ఇలాగే పెడతారు మనం తినే దాన్ని బట్టి ఉంటుంది ఓకే అండి సర్వింగ్ బౌల్ అంటే పొడి పొడి లాగా మనకి అనిపిస్తుంది అవును తర్వాత పొడి పొడిగానే ఉంటుందా లేకంటే మనం ఫస్ట్ రైస్ లో కలుపుకొని తినేందుకు వీలవుతుందా లేదండి ఇది ఫస్ట్ ఇలాగే ఉంటుంది 3 డేస్ తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ హీట్ చేసి ఇందులో పోసి కలుపుకోవాలి అప్పుడు బాగుంటుంది అంటే ఎట్ ఏ టైం పికిల్ లాగే వస్తుంది అంటే ఒకేసారి కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకొని వేసుకుంటే వేసుకోవచ్చు మళ్ళీ అయినా అలాగే వస్తుంది 3 డేస్ తర్వాత కూడా మళ్ళీ ఇలాగే అవుతుంది సో తర్వాత మళ్ళీ ఆయిల్ హీట్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి ఓకే ఎలా అయినా అది ఎక్కువగా పీల్ చేసుకుంది అట్ ఏ టైం కాబట్టి మనం 3 డేస్ తర్వాత దానికి యాడ్ చేసుకుంటే అది నిల్వగా ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు టేస్ట్ కూడా ఉంటుంది రైట్ చాలా తొందరగా అయిపోయింది సౌమ్య సాల్టీ మ్యాంగీ పికిల్ రెడీ అండి మీరు టేస్ట్ చేసి చెప్పాలి తప్పకుండా సౌమ్య పేరు ఎంత వెరైటీగా ఉందో ప్రాసెస్ కూడా అంత ఈజీగా అంత తొందరగానే అయిపోయింది మరి టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్పేస్తా చాలా బాగుంది సాల్టీ మ్యాంగో పికిల్ ఆ సాల్ట్ అనేది బాగా తెలుస్తుంది అంటే ఇప్పుడు చేశారు కాబట్టి ఈ ఫ్లేవర్ ఇలా ఉంది ఒక 3 డేస్ ఆగినాక ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకొని కనుక తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఆ ఆవాల పొడి మెయిన్గా ఇందులో నువ్వుల పొడి ఎక్స్ట్రాగా యాడ్ చేశారు కదా ఆ ఫ్లేవర్ కూడా చాలా పక్కగా తెలుస్తుంది చాలా సూపర్గా ఉంది అంటే ఎప్పుడూ మనం కారంతో తింటూ ఉంటాం పచ్చళ్ళు అనేది ఇందులో మనకి ఎక్కడ కారం అనేదే లేదు సాల్టీగా అనిపిస్తుంది సాల్ట్ని ఎక్కువగా ఇష్టపడేవారు సాల్ట్ని అంటే మరీ బీపీ ఎక్కువగా ఉంటుందని తీసుకోవడం మానేశారు అలా కాకుండా కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇలా కొంచెం సమ్మర్లో రైస్తో పాటు తీసుకుంటే చాలా బాగుంటుంది సాల్టీ మ్యాంగో పికిల్ తయారీ విధానం మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా ఫస్ట్ ఏంటంటే ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆవాల పొడి అలానే 1 కప్ నువ్వుల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసి మొత్తంగా మిక్స్ చేసుకున్నాక దాన్ని పక్కన పెట్టేసి అందులో ఆయిల్ హీట్ చేసి ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసేసి దాంట్లో ఎండుమిర్చి కూడా వేసేసి కాస్త ఫ్రై అయినాక ఏ ఆయిల్ అయితే వేట్ చేసామో ఆయిల్ని పికిల్లో కలిపిన పౌడర్లో వేసేసుకోవాలి అలా మిక్స్ అయినాక మామిడికాయ ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి కలుపుకోవాలి అంతేనండి ఒక 3 డేస్ ఆగినాక కనుక టేస్ట్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంది సౌమ్య మొత్తానికి మంచి పచ్చని